పీరియడ్స్తో అల్లాడిపోయేటటువంటి మహిళలకి ఒక కొత్త ఇన్నోవేషన్ అన్నటువంటిది సంచలనం సృష్టించింది. మహిళల్లో 10% మందిని ఎండోమెట్రియోసిస్ వేధిస్తుంటుంది. ప్రతి నెల ఋతుక్రమంలో భాగంగా గర్భాశయం లోపల ఎండోమెట్రియం పొర వృద్ధి చెందుతుంటుంది. అయితే కొందరిలో ఇది గర్భాశయం వెలుపల పైవైపు గోడల మీద కూడా పెరుగుతూ సమస్యాత్మకంగా తయారవుతుంది. దీనిలో ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇది దేనివల్ల ఉత్పన్నమవుతుందన్న దాని మీద స్పష్టత లేదు. అయితే ఋతుక్రమం సమయంలో రక్తం ఫలోపియన్ ట్యూబ్స్ గుండా ఉదరకుహరంలోకి ప్రవేశిస్తుంటుంది. ఆ రక్తంలో ఎండోమెట్రియం కణాలు ఉంటాయని భావిస్తున్నారు. అవే గర్భాశయం వెలుపల పెరుగుతుంటాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఇన్ఫ్లమేషన్, నొప్పి, స్కార్, కణజాలం ఏర్పడుతుంటాయని విశ్లేషణలు ఉన్నాయి. ఇది ఎండోమెట్రియోసిస్ దారితీస్తుందన్న అభిప్రాయం ఉంది. దీనివల్ల నెలసరి సమయంలో పొత్తికడుపులో తీవ్రమైనటువంటి నొప్పి, ఇతర సమస్యలు వస్తుంటాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ హైడ్రోజెల్ని ఒక రకం ప్లాస్టిక్తో తయారు చేసేటటువంటి ఒక కొత్త ఇంప్లాంట్ని అభివృద్ధి చేశారు. ఇది నీటితో బంధాన్ని ఏర్పరుస్తుంది. కాంటాక్ట్ లెన్సులు తయారీ, శరీరంలో మందుల బట్వాడ, మాయిశ్చరైజర్ల తయారీ, నేలలో నీటి నిల్వ, కలుషిత నీటి శుద్ధి వంటి అవసరాలకి ఇది వాడుతూ ఉంటారట. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఒకటి తయారు చేశారు. ఈ ఇంప్లాంట్ని చాలా మృదువైన జెల్తో తయారు చేయడం వల్ల అది శరీరంలోని కణజాలానికి హాని కలిగించదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థ దాన్ని ప్రమాదంగా పరిగణించి తిరస్కరించదని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు దాంట్లో వద్దనుకున్నప్పుడు ఈ హైడ్రోజెల్ ఇంప్లాంట్ను తొలగించడం ఎట్లా అన్నటువంటిది ఒక్కటే తేలాల్సింది. హైడ్రోజెల్ ఇంప్లాంట్ని లోపల పెడితే ప్రాబ్లం రాకుండా, కడుపు నొప్పి రాకుండా పరిష్కరిస్తుంది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా పరిశోధనలో తేలినటువంటి అంశం.